हाय हेलो वेलकम टू गुंटूर रुचुलु। हेलो अंडी ई वीडियो इक्कड़ नेनु मीकु वेपिंडितो मेथड चक्कलु एला तयार चेयालो चूपिस्तुन्नानंडी। ई मेथड चक्कलु अनेवी इप्पुडु मन जनरेशन वाळ्ळैते असलु पूर्तिगा मर्चिपोयारेमो, स्वीट शॉप नुंचि तेच्चुकोवडं तिनेयडं अला अयिपोयिंది कदा। इप्पुडु मళ్ళీ मनकी अम्मम्मल कालं नाटी ई फुड नि नेनु मी अंदरिकी परिचయం చేస్తున్నానండి। ఇక్కడ నేను బియ్య పిండి తీసుకున్నాను 2 కప్స్, ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు తీసుకుంటున్నానండి। ఇక్కడ నేను ఆనియన్ పెద్దది ఒకటి తీసుకున్నాను, ఇందులోకి సన్నగా కట్ చేసిన అల్లం, పచ్చిమిర్చి ఇక్కడ 3 పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి। మీరు స్పైసీగా కావాలనుకుంటే ఇంకొంచెం తీసుకోవచ్చు। ఇక్కడ కరివేపాకు అలాగే కొత్తిమీర సన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను। ఇక్కడ నేను ఇందులోకి పచ్చిశనగపప్పు 1 అవర్ ముందు నానబెట్టుకున్నానండి। ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్స్ వరకు నానబెట్టుకున్నాను, మీరు కావాలనుకుంటే ఇంకా ఎక్కువగా కూడా వేసుకోవచ్చు। ఇవి పంటి కింద తగులుతూ కొంచెం క్రంచీగా చాలా సూపర్ గా ఉంటాయండి, చాలా ఎమ్మీగా కూడా ఉంటాయి। మీరు కావాలనుకుంటే ఇందులో కొంచెం బటర్ యాడ్ చేసుకోవొచ్చుండి, నేనైతే ఇక్కడ బటర్ అయితే యాడ్ చేయట్లేదు, ఎందుకంటే నేను ఆనియన్స్ పచ్చిపప్పు నానబెట్టి వేస్తున్నాను కదా, కొంచెం మెత్తగానే ఉంటాయండి, మరి అంటే బాగా క్రిస్పీగా అయితే రావు। ఇందులోకి పసుపు అలాగే టేస్ట్కి తగినంతగా సాల్ట్, కారం కూడా ఇక్కడ నేను ½ స్పూన్ వరకు యాడ్ చేస్తున్నానండి, ఎందుకంటే ఆల్రెడీ మనం పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కదా। ఇక్కడ జీలకర్ర వేస్తున్నాను 1 స్పూను, జీలకర్ర వేయడం మనకి హెల్త్ కూడా చాలా మంచిదండి। ఇప్పుడు ఇందులోకి నేను కొద్దిగా కాగిన ఆయిల్ని వేస్తున్నానండి। ఈ ఆయిల్ వేయడం వల్ల మనకి చెక్కలు కొంచెం తెల్లగానే ఉంటాయి। కొంచెం ముందు ఇలా కలుపుకొని ముందు మొత్తం కూడా కలుపుకోవాలి అండి, తర్వాత వాటర్ యాడ్ చేసేసి చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి। ఈ ప్రాసెసింగ్ అయిపోయే లోపల మనం పాన్ పొయ్యి మీద పెట్టుకొని కొంచెం ఆయిల్ హీట్ చేసుకోవాలండి। ఇక్కడ కొంచెం వాటర్ కలుపుకుంటూ పిండిని కలుపుకోవాలి। ఈ బియ్యం పిండి మనకి తడి బియ్యం పిండి కాదండి, పొడి బియ్యమే, మనం మిల్లు కాడిచ్చేసే బియ్యం అన్నమాట। ఆ బియ్యం పిండి అయితే బాగుంటుంది చెక్కలకి, చూసారు కదా। మొత్తం కూడా ఇలా గట్టిగా కలిపెట్టుకున్నానండి। మీరు వాటర్ ఒక్కసారి యాడ్ చేయకుండా కొంచెం యాడ్ చేసుకుంటూ ఉండండి। ఇది పక్కన పెట్టుకుంటున్నాను। ఇప్పుడు ఇక్కడ నేను ప్లాస్టిక్ షీట్ ఒకటి తీసుకున్నానండి, ఇక్కడ చేతికి కొంచెం ఆయిల్ రాసుకుంటూ మనం ఈ కలిపెట్టుకున్న పిండిని ఉండలుగా తీసుకోవాలి। ఇక్కడ నేను చేతికి ఆయిల్ రాసేసుకొని ఇలా నిమ్మకాయ సైజ్ అంత ఉండలుగా తీసుకున్నాను। కవర్ మీద కూడా కొంచెం ఆయిల్ అప్లై చేయాలండి। ఇలా చేయటం వలన మనకి చేసే చెక్కను కూడా చెక్క కూడా మెత్తగా అంటే రౌండ్గా వస్తుంది, చుట్టూ విడిపోయినట్లుగా రాకుండా, అంటే ఆయిల్ అప్లై చేసుకుంటాం కదా చేతికి, అందువలన ఇక్కడ మనకి కావాల్సినంత మరీ పల్చగా కాకుండా కనీసం ఇంత ఉండాలండి। ఆ మాత్రం అన్న మనకి వెడల్పు ఉంటే చెక్క మరీ క్రిస్పీగా కాకుండా మెత్తగా వస్తుంది। సో ఇంత మనకు కావాల్సిన సైజులో చేసుకోవాలి, అన్నీ ఇలాగే చేసుకోవాలన్నమాట। ఇప్పుడు డీప్ ఆయిల్ స్టవ్ మీద పెట్టుకుందామండి। ఇక్కడ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకున్నానండి, ఆయిల్ హీట్ అయిపోయింది। ఇక్కడ మనం చేసి పెట్టుకున్న చెక్కని మెల్లగా తీసుకొని ఆయిల్లో వేసేసుకోవాలి, ఒకదాని తర్వాత ఒకటిగా వేస్తే కొంచెం పైకి అయిపోతుందండి వెంటనే। ఒక 2 నిమిషాలన్న గ్యాప్ ఉంటే మనకి 1 నిమిషం చాలన్నమాట మనం వేసిన చెక్క పైకి రావడానికి। వీటిని 1-2 నిమిషాలకు మనం కదిలించకుండా ఉంటే వేటికవి విడివిడిగా అయిపోతాయండి। 1-2 నిమిషాలు అయిపోయిందండి, ఇవి చూసారు కదా, ఇప్పుడు అతుక్కోకుండా విడివిడిగా వచ్చేస్తున్నాయి। వీటిని రెండో వైపుకి కూడా మెల్లగా టర్న్ చేసుకుంటున్నాను। ఇవి కొంచెం ఉడుకు ఆగిపోయే వరకు మనం మీడియం ఫ్లేమ్లో ఉంచుకుంటే ఈవెన్గా కుక్ అయిపోతాయండి। ఇలా కొంచెం కిందకి ప్రెస్ చేసినా కూడా రెండో వైపు కూడా ఈవెన్ గా ఫ్రై అయిపోతుంది. మీకు నేను ఇక్కడ 3 వరకే పట్టినాయండి, నేను అందుకే 3 వేసాను. మీకు పెనం అదే సారీ ఇక్కడ ఈ పాన్లో పట్టినన్ని వేసుకోవచ్చు. మీరు ఇది ఏ ఆయిల్ అయినా తీసుకోవచ్చండి, పల్లి ఆయిల్తో అయితే చాలా సూపర్గా ఉంటాయి అన్నమాట టేస్ట్. వేరుశనగ నూనె, మీరు మామూలుగా సన్ఫ్లవర్ ఆయిల్ ఏదైనా వాడచ్చు, ఆలివ్ ఆయిల్ అయినా సరే. కొంచెం ఈ బబుల్స్ అన్నీ కొంచెం తగ్గితే ఉడికాగిపోయినట్లేనండి మనకి. ఇక్కడ ఉడికాగిపోయింది, ఇవి తీసేస్తున్నాను. మనకి పంట కింద పచ్చిశనగపప్పు కొంచెం క్రంచీగా బాగా చాలా టేస్టీగా తగులుతుందండి. ఇవి ఆయిల్ కూడా మనకి ఎక్కువగా పీల్చుకోవన్నమాట. ఇప్పుడు ఇవి రెండు కూడా తీసేసుకుంటున్నాను. మిగిలిన పిండితో కూడా ఇలాగే వేసేస్తున్నాను నేను. మీరు కావాల్సిన సైజులో తీసేసుకోవచ్చండి, ఇంకా చిన్నగా అయినా చేయొచ్చు, ఇంకొంచెం పెద్దగా అయినా చేసేసుకోవచ్చు. ఇప్పుడు నేను వేసాను కదా, వెంటనే వేయకుండా ఒక నిమిషం అది పైకి వచ్చేస్తుంది వెంటనే బుడగలతో, అప్పుడు ఇది వేసేసుకోవచ్చు మనం. చిన్న చిన్నవి అనుకోండి ఇదే పాన్లో 4-5 వరకు పడతాయి, 5 వరకు పడతాయండి. ఇవి ఈవినింగ్ స్నాక్గా కానివ్వండి, ఎవరైనా వచ్చినప్పుడు గెస్ట్లకి స్నాక్గా పెట్టడానికి చాలా చాలా ఎమ్మీగా ఉంటాయి. పిల్లలు కూడా ఈవినింగ్ రాగానే చాలా ఇష్టంగా తింటారు. ఇక్కడ 3 సరిపోయినాయండి. మళ్ళీ ఒక 2 నిమిషాల తర్వాత ఇది వేసి కదిలిస్తాను. ఇక్కడ 2 నిమిషాలు అయిపోయిందండి, నేను కొంచెం కదిలిస్తున్నాను వీటిని. వేటికవే విడివిడిగా రెండో వైపుకి టర్న్ చేస్తున్నాను మెల్లగా. ఇంకొక 2-3 నిమిషాలు ఉంచితే ఈవెన్గా కుక్ అయిపోతుందండి. ఇక్కడ ఒక్కొక్కటిగా ఉడికాగిపోతుంది. నేను మధ్యలో ఒక్కొక్క నిమిషం మ్యూట్లో పెడుతున్నానండి, ఎందుకంటే మీకు కంప్లీట్గా వేస్తే వీడియో మనకు అప్లోడ్ చేయడానికి కూడా ఎక్కువ టైం పడుతుంది కదా, అందుకని నేను. మీరు కావాలనుకుంటే ఇందులోకి క్యారెట్ తురుమును కూడా యాడ్ చేసుకోవచ్చండి. సొరకాయ తురుము అయితే మీకు డైరెక్ట్గా ఆ వాటర్ కూడా యాడ్ చేయవసరం లేదు, ఆ తురుముతోనే పిండంతా కలిపేసుకోవచ్చు అనమాట. మీకు ఇంకొక వీడియోలో సొరకాయ చెక్కలు చూపిస్తాను, మెత్తటి చెక్కలు. ఇక్కడ మనకి ఇవన్నీ కట్ చేసుకోవడం కలుపుకోవడం ఎక్కువ టైం అండి, ఇవి కాల్చుకోవడం ఎక్కువసేపు పట్టదు. మరీ మందంగా చేస్తేనే మీకు టైం పడుతుంది, లేదంటే మొత్తం కలిపి కూడా 15 మినిట్స్లో కంప్లీట్ అయిపోతుందండి. మనం పిండి కలుపుకున్న దగ్గర నుంచి 15 మినిట్స్లో స్నాక్ రెడీ అయిపోతుంది మనకి. టీ పెట్టుకొని కూడా స్టవ్ మీద ఇవి మీరు ఇవి తినే లోపల టీ రెడీ అయిపోతాయి. అంత టేస్టీగా కూడా ఉంటాయి ఇవి, మీకు అంత ఈజీగా కూడా అయిపోతుంది ప్రాసెసింగ్. ఇక్కడ నేను 3 కలిపి ఒకసారి తీసేస్తున్నాను. ఇక్కడ నేను కొత్తిమీర కరివేపాకు వేసాను కదా, మధ్య మధ్యలో గ్రీన్గా చాలా చక్కగా కనిపిస్తుంది చూసారా. ఇప్పుడు మిగిలినవన్నీ కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకుంటున్నానండి. చూసారా మెత్తటి చెక్కలు రెడీ అండి. పైన మనకి శనగపప్పు బాగా కనిపిస్తున్నాయి చూసారు కదా. చాలా చాలా ఎమ్మీగా చాలా టేస్టీగా ఉంటాయండి, ట్రై చేసి చూడండి మీరు కూడా. మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేస్తే మా ఫర్దర్గా వచ్చే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయండి. చూసారా ఈవెన్గా కుక్ అయిపోయింది, మరీ క్రంచీగా కూడా లేదు, చాలా సాఫ్ట్గా కూడా ఉంది, చాలా ఎమ్మీగా కూడా ఉంటుందండి. ట్రై చేసి చూడండి మీరు కూడా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.